వెల్కమ్ టు స్టూడెంట్ బడి. మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను రాజ్ కుమార్. ఈరోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఎన్ఎండిసి లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కాంజీ భవన్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ నుంచి వెళ్ళి వివిధ ఖాళీల కోసం భర్తీకి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోస్ట్ వివరాలు, క్వాలిఫికేషన్ వివరాలు, ఎక్స్పీరియన్స్ అన్నీ మనం చూసినట్టయితే, మొట్టమొదటిగా మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానిక్ అండ్ మెక్ ట్రైనీ, ఇది RS2కు సంబంధించిన పోస్టు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 114 పోస్టులు ఉన్నాయి. అయితే వెల్డింగ్, ఫిట్టర్, మెకానిస్ట్, టర్నరు, మోటారు మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్లో ఐటీఐ ఉన్న వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీ, ఇది RS2కు సంబంధించింది. దీంట్లో 40 పోస్టులు ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. ఇక HEM మెకానిక్ గ్రేడ్ 2 ట్రైనీ, MCO గ్రేడ్ 3 ట్రైనీ, RS4కు సంబంధించిన పోస్టులు, మొత్తం 4 పోస్టులు. దీంట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, 3 ఇయర్స్ కోర్స్ ఉండాలి. అలాగే డిజైరబుల్ వచ్చేసి పాసెస్ ఏ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా కావాలి. అలాగే ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ట్రైనీ, RS4కు సంబంధించిన పోస్టులు, దీంట్లో 4 పోస్టులు, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్ అని ఉండాలి. అలాగే HEM ఆపరేటర్ గ్రేడ్ 3కి సంబంధించిన దీంట్లో 2 పోస్టులు, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విత్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇక QCA గ్రేడ్ 3కి సంబంధించిన ట్రైనీ, RS4కు సంబంధించిన దీంట్లో 5 పోస్టులు, గ్రాడ్యుయేట్ ఇన్ BSc కెమిస్ట్రీ లేదా జియాలజీ ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ని శాంప్లింగ్ వర్క్ ఎసెన్షియల్గా ఇవ్వడం జరిగింది. అయితే రిజర్వేషన్ వచ్చేటి RS2కు సంబంధించిన పోస్టులకు SC 24, ST 10, OBC 42, అందరి కేటగిరీ 78. అలాగే రిజర్వేషన్ ఫర్ RS4కు సంబంధించి SC 3, ST 1, OBC 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ 6 పోస్టులుగా ఇవ్వడం జరిగింది. ఇక స్టైఫండ్ పే స్కేల్ మ్యాక్సిమం ఏజ్కి సంబంధించిన విషయాలు చూసినట్టయితే, మెయింటెనింగ్ అసిస్టెంట్ మేక్స్ సంబంధించి ఫస్ట్ 12 మంత్స్ వచ్చేసి 11,000 రూపాయలు ఇస్తారు. అలాగే నెక్స్ట్ 6 మంత్స్ 11,500 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత మీకు 20,000 రూపాయల శాలరీ వరకు, 25,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మెయింటెనింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్కి సంబంధించి 11,000 రూపాయలు ఫస్ట్ 12 మంత్స్, అలాగే నెక్స్ట్ 500 పెరుగుతుంది. నెక్స్ట్ అలాగే 25,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. అలాగే HEM మెక్ గ్రేడ్ 3 ట్రైనింగ్ పోస్టులు, దీనికి ఈ పోస్టులకు మొత్తం వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్, కట్ ఆఫ్ డేట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 10/3/2015 వరకు కట్ ఆఫ్ ఏజ్ ఇది. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు. ఇంకా వీటికి సాలరీస్ సంబంధించి పూర్తి వివరాలు నోటిఫికేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇంకా అప్లై విధానం అనేది ఆన్లైన్ మోడ్లో ఉంది, ఆఫ్లైన్ మోడ్లో ఉంది. మొదటగా ఆన్లైన్ మోడ్లో చూసినట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆన్లైన్కి సంబంధించిన లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ 17 జనవరి 2018 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 19 ఫిబ్రవరి 2018 వరకు ఇది లాస్ట్ డేటు. అలాగే ఆఫ్లైన్లో కూడా సేమ్ 19 ఫిబ్రవరి 2018 వరకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి వీడియో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ ఉంది, దాన్ని ఫిలప్ చేసి పోస్ట్ బాక్స్ నంబర్ 1383 పోస్ట్ ఆఫీస్ హుమాయూన్ నగర్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ పిన్ 55000028 అనే అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్టయితే 150 రూపాయలు అనేది ఫీజు. ఇది దీంట్లో ఎస్సీ ఎస్టీ PWXC సర్వీస్ మెయిన్ వాళ్ళకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఆఫ్లైన్లో అప్లై చేసే వాళ్ళు 3737067427 ఆఫ్ NMDC లిమిటెడ్ హైదరాబాద్ అనే DDకి తీసి ఛానల్ అనేది కట్టవలసి ఉంటుంది, SBI ఛానల్ నుంచి వెళ్ళి. ఇక ఆన్లైన్లో అప్లై చేసేవారు SBI ఇంటర్నెట్ డెబిట్ కార్డ్ నుంచి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ 1 రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దీంట్లో 100 మార్కులు ఉంటాయి. అలాగే సెకండ్ లెవెల్ టెస్ట్ ఉంటుంది, ఇది లేదా ట్రేడ్ టెస్ట్ లేదా జాబ్ ప్రొఫెషనరీ టెస్ట్ అని ఉంటుంది. ఇది క్వాలిఫై నేచర్ కింద సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ వివరాలు చూసినట్టయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆన్ స్పెసిఫిక్ ట్రేడ్ మీద ఉంటుంది, 30 మార్క్స్ ఉంటాయి ఇందులో. అలాగే పార్ట్ టూకి సంబంధించి జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. జనరల్ నాలెడ్జ్కి 50 మార్క్స్, న్యూమరికల్ రీజనింగ్ ఎబిలిటీకి 20 మార్క్స్ అనేది ఉంటుంది. మొత్తం 100 మార్కుల క్వశ్చన్ పేపర్స్ అనేది ఉంటుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది డోనిమలై ఐరన్ ఓర్ మైన్, డోనిమలై టౌన్షిప్ టు బళ్ళారి, కర్ణాటకలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎన్ఎండిసి నుంచి రిలీజ్ అయిన ఉద్యోగాల వివరాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.